How are you? Very good. Super. The Vijay Devarakonda ane peru enduku peru esukovalsindi meeru? Avunu first cinema. Ida first? The Vijay Devarakonda ga ee cinema nunchi aa peru enduku pettukunnaru? The anedi enduku add ayindi? ఇప్పుడు ఇప్పుడు ఏదో పేరు పెట్టమని ప్రెషర్ పెరిగింది. ఫస్ట్ వద్దురా అని కొట్లాడుతుంటే ఇంక ఇష్టం వచ్చినట్టు రాస్తుండ్రు, రౌడీ స్టార్ అని, సౌత్ సెన్సేషన్ అని, ఏది దొరికితే అది రాస్తుండ్రు. అదొక భయం, కొత్తగా ఏమంటిస్తారని. లైగర్ అప్పుడు పూరి గారు రెండు మూడు పేర్లు అనుకొని చెప్తే నాకు నా పేరు విజయ్ దేవరకొండ సరిపోతుంది. మా అమ్మాయి అయినా పెట్టిండ్రు, ఆ పేరు సరిపోతుందని నా ఫీలింగ్. విజయ్ దేవరకొండ ఒక్కడే ఉన్నాడు, వాడు ద విజయ్ దేవరకొండ, ద అని పెట్టండి. దానికంటే నాకు ముందు వెనక టైటిల్ వద్దు. ఓకే. తర్వాత మేను అంటే ఎప్పుడు కాంట్రవర్సీ కోరుకునే విజయ్ దేవరకొండ, కోరుకునే విజయ్ దేవరకొండ. ఎస్, గతంలో మీరు అంతే కదా కాంట్రవర్సీ కొరకు. ఇంతకు ముందు తమిళ్ మా జర్నలిస్ట్, ఒక తమిళ జర్నలిస్ట్ అడిగినప్పుడు నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను అని చెప్పడం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ అడిగితే కాంట్రవర్సీ ఎవ్వడు కోరుకోడు, అది తప్పని పరిస్థితిలో పడితే దాన్ని ఎట్లా ఎదిరించుకోవాలి ఎదిరించుకోవాలి. ఈ సమాజంలో భర్తలు ఎలా ఉండాలని ఈ సినిమాలు చూపిస్తున్నారు. ఇందాక ట్రైలర్లో ఉంది కాబట్టి అడుగుతున్నా. భర్తలు ఎలా ఉండాలనేది మీరు చెప్తా అన్నారు, ట్రైలర్లో చూపించారు కదా, దాని గురించి సమాధానం. అదే సినిమాలో చూపిస్తా భర్త ఎట్లా ఉండాలో, తర్వాత పెళ్ళైన తర్వాత మళ్ళీ చూపిస్తా. విజయ్, ఈ సినిమా అంటే కథ ఎప్పటిది? దీంట్లో బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్గా విజయ్ దేవరకొండ ట్యాగ్ చూశాను, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్గా. అంటే సినిమాలో ఎప్పటి కథని, ఎప్పటి లవ్ స్టోరీని ఈ సినిమా చూపిస్తున్నారు, నెంబర్ వన్. అలాగే ఖుషి సినిమా అనగానే టాలీవుడ్లో అదర్ లాంగ్వేజ్ కూడా టైటిల్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ రికార్డుగా అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా పవన్ కళ్యాణ్ టైటిల్ అది. ఆ టైటిల్ పెట్టినప్పుడు నిర్మాత సైడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి, అదర్ సైడ్ మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఈ టైటిల్నే పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు ఎంచుకున్నారు? ఈ రెండింటికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఖుషి టైటిల్ గురించి మాట్లాడుతానండి. ఇప్పుడు యాక్చువల్గా సురేష్ గారు, సో ఫస్ట్ ఫిల్మ్ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఒక టైటిల్ కావాలనుకున్నప్పుడు ఫిల్మ్ కంప్లీట్గా ఫన్ అండ్ ఫుల్ ఫన్తో తీయాలి, ఫిల్మ్ సరదాగా ఉండాలి సినిమా అంతా అని చెప్పేసి అనుకుని, సో టైటిల్ ఏం బాగుంటుంది, సరదా అని పెట్టాలా, ఇంకోటి పెట్టాలా ఇలా వచ్చినప్పుడు ఫిల్మ్ని తలుచుకోగానే సరదాగా హ్యాపీనెస్ సెలబ్రేషన్ అనే పదం, ఆ సెన్స్ రావాలి. సో అలా సరదా అనేది పెట్టుకుని టైటిల్ మిగతా లాంగ్వేజ్లో వర్కౌట్ అవుతుంది. సో అన్ని లాంగ్వేజ్ల్లో ఈ సినిమా చాలా హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, సెలబ్రేటెడ్గా ఉంటుంది అని చెప్పడానికి నాకు దొరికిన ఒక అవకాశం ఖుషి అనే టైటిల్. అంతకంటే బెస్ట్ టైటిల్ లేదనిపించింది. ఇప్పుడు మీరు చూస్తే 5 లాంగ్వేజ్లో ట్రైలర్ చూసినా 5 లాంగ్వేజ్లు మీకు ఆల్మోస్ట్ ఆ ఖుషితోనే కనెక్ట్ అయి ఉన్నాయి, ఈజీగా అందరికీ ఒక అందరినీ కనెక్ట్ చేస్తుంది. సో దట్స్ వై కెప్ట్ ఖుషి టైటిల్ అండి. ఇప్పుడు కరెంట్ లో స్టోరీ.